ఒకరు గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరున్న బాలకృష్ణ, ఇంకొకరు పవర్ స్టేషన్ కే పవర్ ఇచ్చేంత రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్. వీరిద్దరి మధ్యలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్ళందరూ ఒక చోటు కలిస్తే ఫ్యాన్స్ కి పోనకాలే. ఊహించుకోవటానికే వావా అనిపిస్తున్న ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ త్వరలోనే తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మెగా ఎపిసోడ్ కు ఆహా వేదిక కానుంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. December 27 పవన్ తో బాలయ్య షూటింగ్ ఉంటుందని నాగవంశి ట్వీట్ చేశాడు. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న వార్తలు మెగా నందమూరి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ బయట సినిమాలు చేయడా? మాకు ఇష్టం లేదు సార్ ఆయన బయటకు వెళ్తాం. నమస్కారం నమస్కారం త్రివిక్రమ్. ఇప్పుడు అన్స్టాపబుల్ కి ఎప్పుడు వస్తున్నావు? మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాం. ఎవరితో రావాలో తెలుసుగా? నేను బాలకృష్ణ. ఇప్పుడు నేనేదో ఒకటి చేయను. ఇప్పుడు త్రివిక్రమ్ బయట బాలయ్య గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన దూకుడు, చిలిపితనం, కొంటెతనం, హడావిడి, హంగామాకు అడ్డే ఉండదు. అందుకే అన్స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయింది. రెండో సీజన్ కూడా రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంది. ఇప్పటికే అదిరిపోయే గెస్టులతో ఇంటర్వ్యూలు చేసిన బాలకృష్ణ ఇప్పుడు పవర్ స్టార్ పై ప్రశ్నల బాణాలు సంధించడానికి సై అంటున్నారు. బాలయ్యను ఫేస్ చేయడానికి త్వరలోనే పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్కు వస్తున్నట్టు సమాచారం. ఇద్దరు తోపులు ఒక్కచోట కలుస్తారన్న వార్తలతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారబ్బా అని అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ పవర్ హిట్ అందరికీ తెలుసు. పవర్ స్టార్ అన్న బిరుదుకు అసలైన ఎగ్జాంపుల్ ఆయన. కోట్ల మంది ఫ్యాన్స్కు దేవుడు. రాజకీయాల్లోనూ ఆయన దూకుడు గురించి చెప్పాల్సిన పనే లేదు. తన మాటలతో, ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటాడు పవర్ స్టార్. అయితే సినిమాలు, రాజకీయాల్లో రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ బయట మాత్రం మితభాషి. ఆయన టాక్ షోలకు వెళ్లడం, టీవీల్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం చాలా తక్కువ. అలాంటి పవర్ స్టార్ బాలయ్య అన్స్టాపబుల్కి వస్తే ఏం మాట్లాడతారన్నది హాట్ టాపిక్ అవుతోంది. పవన్తో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ షోకు హాజరవుతారని సమాచారం. బాలయ్య సందడికి మాటల మాంత్రికుడు తోడైతే జాతర ఖాయమంటున్నారు ఫ్యాన్స్. బాలయ్య చిలిపితనం ఏ రేంజ్లో ఉంటుందో చాలా ఎపిసోడ్స్లో చూశాం. తన టాక్ షోకి వచ్చే గెస్టులతో నందమూరి అందగాడు ఓ ఆట ఆడుకుంటారు. వాళ్లను ఆట పట్టిస్తూనే మెల్లగా అసలు మ్యాటర్ బయటకు గుంజుతారు. ఎవరూ అడగలేని ప్రశ్నల్ని కూడా అవలీలగా అడిగేసి ఎదుటి వాళ్లతో ఆన్సర్స్ రాబట్టుకోవటం బాలయ్య స్టైల్. మరి పవన్ను బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు? ఓన్లీ సినిమాల వరకే మాట్లాడి ఊరుకుంటారా? అలా ఊరుకుంటే బాలయ్య ఎందుకు అవుతాడు? అలాగని పాలిటిక్స్ గురించి ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తారా? వ్యక్తిగత జీవితం గురించి క్వశ్చన్ వస్తే పవర్ స్టార్ ఫేస్ చేస్తారా? పవన్ ప్రచార రథం వారాహి కాంట్రవర్సీ నుంచి వచ్చే ఎన్నికల్లో పొత్తుల దాకా అడిగేందుకు బాలయ్య ప్రిపేర్ అయ్యారా? వాటన్నింటికీ పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా ఆన్సర్ చేస్తారా? కొన్ని క్వశ్చన్లకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారా? ఇలా ఎన్నో ప్రశ్నలు మెగా నందమూరి అభిమానుల మెదడుల్లో మెదులుతున్నాయి. ఇద్దరు మాస్ హీరోలు ఒక్కచోట కలిసి ఏం ముచ్చటించుకుంటారు, ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారన్న ఉత్కంఠకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతోంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా అది ఫ్యాన్స్కు పండగే. అందుకే ఆహాలో ఈ బంపర్ బొనాంజా ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.